హాయ్ గాయస్ సిరోజు నేను మీకు ఈ వీడియోలో ఈ యొక్క యాప్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను సో ఈ యాప్లో మనకి వచ్చేసి ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక స్పిన్ అయితే ఉంటుందన్నమాట డైలీ మనం స్పిన్ చేస్తూ దీంట్లో డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు సో అరౌండర్గా ఒక రెండు వందల నుంచి ఐదు వందల మధ్యలో అయితే మీరు దీంట్లో డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అనమాట అయితే ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యాప్ లో ఎలా లాగిన్ అవ్వాలి ఈ యాప్లో ఇంకా పూర్తిగా ఎలాంటి సెట్టింగ్స్ ఉంటాయి సో ఎలాంటి సెట్టింగ్స్ మనం టచ్ చేయాలి ఎలాంటి సెట్టింగ్స్ మనం టచ్ చేయకూడదు దీంట్లో నో ఇన్వెస్ట్మెంట్ అనమాట సో దీంట్లో సంపాదించిన మనీ మొత్తం కూడా మన ఫోన్ ఫోన్పేలోకైనా గూగుల్ పేలోకైనా పేటిఎం లోకైనా ఎలా విత్డ్రా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ మొత్తం కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చేయాల్సిన ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు నీట్గా అయితే అర్థమవుతుంది మీరు ఏమాత్రం స్కిప్ చేసుకుంటూ చూసినా సగం సగం చూసినా మీకు వీడియో అయితే అర్థం కాదు కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసిన తర్వాత కూడా మీకు ఇంకేమైనా డౌట్ వచ్చిందనుకోండి కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్కి కు సంబంధించిన లింక్ ఇస్తాను ఆ లింక్ ని క్లిక్ చేసుకోగానే మీరు డైరెక్ట్ గా అయితే రీడైరెక్ట్ అవుతారు అక్కడ మీకు మీరు జస్ట్ నాకు ఒక ఫాలో చేసి మీకు ఏ డౌట్ అయితే ఉందో ఆ డౌట్ని మీరు డైరెక్ట్గా నన్ను అడగారనుకోండి నేను మీకు క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే నాకు ఇంకొక యూట్యూబ్ ఛానల్ అయితే ఉందనమాట దానికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసుకోగానే యూట్యూబ్లోనే మీకు ఇంకొక యూట్యూబ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు అక్కడి నుంచైనా సరే మీరు ఏదో డౌట్ ఉందనుకోండి మీరు నాకు అక్కడి అయినా అడగండి నేను మీకు క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే లేట్ చేయకు టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అటన్ని క్లిక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి నేను ఏ వీడియో చేసి అప్లోడ్ చేసినా కూడా ఫస్ట్ మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ అయితే చూడొచ్చు అనమాట లేట్ టాప్ టాప్లకి అయితే వెళ్ళిపోదాం గాయస్ నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు వీడియోని అయితే స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేయకుండా సగం సగం చూడకుండా లాస్ట్ వరకు చూడండి మీకు నీట్ గా అయితే అర్థం అవుతుంది మీరు ఏ మాత్రం స్కిప్ చేసుకుంటూ చూసినా సగం సగం చూసినా కూడా మీకు ఈ వీడియో అయితే అర్థం కాదు కాబట్టి వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఏదో ఒక బ్రౌజర్కి అయితే రీడైరెక్ట్ అవుతారు అక్కడ మీకు ఎలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు పైకి అయితే స్ప్రోల్ చేయండి టోటల్ గా మీరు పై పైకి అయితే స్క్రోల్ చేసేసండి పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఒకటైతే కనపడుతుంది ఆప్షన్ ఈ ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతారు ఇక్కడ నుంచి మీరు ప్లే స్టోర్కి రీడైరెక్ట్ అవుతారు సో ప్లే స్టోర్లో ఇక్కడ మీరు ఈ యొక్క యాప్ అయితే డౌన్లోడింగ్ చేసుకోండి డౌన్లోడింగ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి ఓపెన్ చేసుకున్న వెంటనే మనకు ఈ యొక్క యాప్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుందనమాట అయితే ఇక్కడ మనకు గూగుల్ అని ఉంది కదా ఈ గూగుల్ అనే దాన్ని మీరు క్లిక్ చేసుకోండి సింపుల్గా మీకు ఇలా ఒక పాప్కార్న్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ మీకు మీ మొబైల్లో ఎన్ని జిమెయిల్ ఐడీస్ అయితే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఫ్లాష్ అవుతాయి అన్నమాట మీరు ఇక్కడ ఏదో ఒక జిమ్మెయిల్ ఐడి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీ పేటీఎంకి సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాలి సో ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ నా రిఫరల్ కోడ్ అనేది మీకు ఆటోమేటిక్ అయితే ఉంటుంది మీరు ఈ రిఫరల్ కోడ్ తీసేయకుండా ఇక్కడ సబ్మిట్ అనేది కదా ఈ సబ్మిట్ అనేదాన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఒక వీల్ అయితే అనమాట ఫ్రీగా సో ఆ వీల్ మీరు తిప్పితే మీకు వన్ రూపీ నుంచి టూ హండ్రెడ్ వరకు ఎంతనైనా రావచ్చు ఇక్కడ నాకు వన్ రూపీ అయితే వచ్చిందనమాట సో నేను మళ్ళీ వేరే వాళ్ళకి రిఫర్ చేసి చూశాను వాళ్ళకు కూడా వన్ రూపీ అయితే వచ్చింది మళ్ళీ ఇంకొకరికి అయితే రిఫర్ చేసి చూసాను వాళ్ళకు కూడా అయితే వన్ రూపీ అయితే వచ్చింది అనమాట అంటే మొత్తానికి అయితే ఇది ఒక వన్ రూపీ అయితే ఇస్తుంది అనమాట సో ఇక్కడ ఇది కనబడుతుంది దింక్ క్లిక్ చేసుకుంటే మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే పడుతుంది ఆ అడ్వర్టైజ్మెంట్ మొత్తం కూడా మనం చూడాలి అడ్వర్టైజ్మెంట్ మొత్తం చూసిన తర్వాత ఇక్కడ క్యాన్సల్ అయితే వస్తుంది కదా ఇక్కడ క్యాన్సల్ చేసినట్టు మనకు మళ్ళీ ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే నాకు వన్ రూపీ అయితే యాడ్ అయ్యింది సో ఇది చూడండి మీరు ఇక్కడ మనకు జీరో పాయింట్ టూ జీరో పాయింట్ టూ టూ పైసా జీరో పాయింట్ టూ పైసా జీరో పాయింట్ టూ పైసా ఇలా అయితే ఉందన్నమాట మొత్తం ఈ వీల్ మొత్తం కూడా మనకు జీరో పాయింట్ టూ పైసా అయితే ఉంది అంటే మనం ఈ వీల్ తిప్తే మనకు జీరో పాయింట్ టూ పైసా ఖచ్చితంగా అయితే వస్తుంది సో ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు ఈ వీల్ అనేది తిరుగుతూ ఉంటుంది తిరిగిన తర్వాత ఏదో ఒక దాని కడయితే వెళ్ళి ఆగుతుంది అనమాట ఇలా ఆగిన వెంటనే మనకు జీరో పాయింట్ టూ అయితే వస్తుంది సో ఇక్కడ ఇది ఉంది కదా దీన్ని క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మనకు ఒక యాడ్ అయితే పడుతుంది సో ఈ అడ్వర్టైజ్మెంట్ మొత్తం మనం చూడాలి చూసిన తర్వాత మనకు సో ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ క్యాన్సల్ వచ్చింది కదా క్యాన్సల్ అయితే వచ్చేసాను మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే నా వాలెట్లో వన్ రూపీ టూ పైసా అయితే యాడ్ అయితే అయ్యిందనమాట మీరు ఇక్కడ చూడండి ఈ యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు సో ఈజీగా వన్ రూపీ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఇది మోర్ అనేది కదా ఈ మోర్ అనేదాన్ని మీరు క్లిక్ చేసుకుంటే మీకు సింపుల్గా ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇది ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకోండి మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ డైలీ వచ్చేసి వాళ్ళు మనం చెక్ చేసినందుకు మనకు పది రూపాయలు అయితే ఫ్రీగా అయితే ఇస్తారు అయితే ఇక్కడ ఇది ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ప్లే అవుతుంది ఆ అడ్వర్టైజ్మెంట్ మొత్తం చూసిన తర్వాత మనం స్క్రీన్ పైన క్లిక్ చేసుకుంటే మనం ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతాము ప్లేస్టోర్లో మనం ఆ యాప్ని డౌన్లోడ్ అయితే చేయాలి డౌన్లోడ్ చేసి మనం దాంట్లో ఒక టూ మినిట్స్ అయితే ఉండాలి టూ మినిట్స్ ఉన్నట్టయితే మనకు ఒక టూ రూపీస్ అయితే రావడం జరుగుతుంది మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళేసి ఆ యాప్లోనే మనం ఒక వన్ అవర్ అయితే టైం అయితే స్పెండ్ చేయాలన్నమాట వన్ అవర్ టైం స్పెండ్ చేసినట్టయితే మనకు ఎనిమిది రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలా మనకు డైలీ ఏదో ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకున్నందుకు మనకు పది రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట సరే మనం బ్యాక్ అయితే వచ్చేదాం బ్యాక్ వచ్చినట్టు అయితే మళ్ళీ మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇది వచ్చేసి ఏంటంటే దీని వల్ల మనకు ఒక వన్ రూపీ అయితే రావడం జరుగుతుంది అనమాట వీళ్ళు ఐదు రూపాయలు ఇస్తాను అని చెప్పేసి ఇక్కడ అయితే చెప్తున్నారు కానీ ఇక్కడ వీళ్ళు వన్ రూపీ అయితే వస్తుంది అనమాట దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ప్లే అవుతుంది ఆ మొత్తం చూసిన తర్వాత మనకి ఇక్కడ క్యాన్సల్ వస్తుంది క్యాన్సల్ వచ్చేసామనుకోండి సింపుల్గా మనకి మనం మన దగ్గర ఉన్న వాట్సాప్లోకి అయితే మనం రీడైరెక్ట్ అవుతాం అనమాట మన మొబైల్లో ఉన్న వాట్సాప్ ఉంటుంది కదా వాట్సాప్లో అయితే మనం రీడైరెక్ట్ అవుతాం అక్కడ మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా మన నెంబర్కి మనమే సో షేర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ యాప్ని షేర్ చేసుకున్నాం అనుకోండి మనకు ఒక వన్ రూపీ అయితే రావడం జరుగుతుంది సో ఆ తర్వాత డౌన్లోడ్ చేసుకుంటారా లేదా అనేది తర్వాత విషయం కానీ మనకైతే ఒక వన్ రూపీ అయితే క్రెడిట్ అయితే అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ ఆప్షన్ దీని కనుక మనం క్లిక్ చేసుకున్నట్టయితే సింపుల్గా మనకు ఏదో ఒక బ్రౌజర్కి అయితే రీడైరెక్ట్ అవుతాం అంతకన్నా ముందు మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ప్లే అవుతుంది అడ్వర్టైజ్మెంట్ మొత్తం చూసిన తర్వాత మనం ఏదో ఒక బ్రౌజర్కి అయితే రీడైరెక్ట్ అవుతాం అక్కడ నుంచి మళ్ళీ మన బ్యాక్ వచ్చినట్టయితే మనకు వన్ రూపీ అయితే రావడం జరుగుతుంది అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే నా వ్యాలెట్లో వచ్చేసి మూడు రూపాయల రెండు పైసలు అయితే నా వ్యాలెట్లో అయితే ఉన్నాయన్నమాట అయితే మీకు ఇక్కడ ఇన్వైట్ అనే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా ఈ ఇన్వైట్ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోండి సింపుల్ మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అయితే దీని గురించి నేను మీకు కొద్దిగా క్లియర్గా చెప్తాను జాగ్రత్త అయితే వినండి సో ఇక్కడ ఇది కనబడుతుంది కదా క్లిక్ చేస్తే మీరు లోకి అయితే రీడైరెక్ట్ అవుతారనమాట అక్కడ నుంచి మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే ఈ యాప్ యాప్కి సంబంధించిన లింక్ అయితే మీరు షేర్ చేయాల్సిన ఉంటుంది మీరు షేర్ చేసిన లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ ని క్లిక్ చేసి ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయ్యే ప్రాసెస్లో ఇక్కడ ఒక కోడ్ కనబడుతుంది కదా ఈ కోడ్ని వాళ్ళు యూస్ చేస్తారనుకోండి మీకు మూడు కాయిన్స్ అయితే వస్తాయి ఓకేనా అంటే మూడు పైసలు అయితే అలాగే వాళ్ళు ఒక పదో లేవల్కి వెళ్ళారనుకోండి ఈ యాప్ ఓపెన్ చేసి వాళ్ళు దీంట్లో బాగా యూజ్ చేస్తున్నారనుకోండి పది లెవెల్ కంప్లీట్ చేశారనుకోండి మీకు రెండు కాయిన్స్ అయితే వస్తాయి అంటే రెండు పైసలు అయితే వస్తాయన్నమాట అండ్ అలాగే వాళ్ళు యాభై లెవెల్ కంప్లీట్ చేశారనుకోండి దీంట్లో వాళ్ళు ఈ యాప్ని బాగా యూజ్ చేస్తున్నారు ఈ దీంట్లో ప్రతి ఒక్క ఆప్షన్ వాళ్ళు బాగా టచ్ చేస్తుంది మంచిగా క్లియర్గా అయితే ఈ యాప్ని యూజ్ చేస్తున్నారైతే మీకు అప్పుడు పది పైసలు అయితే రావడం జరుగుతుంది అలా మీకు ఫస్ట్ మీకు ఒక త్రీ పైసలు వస్తాయి అండ్ అలాగే టూ పైసలు వస్తాయి అండ్ అలాగే టెన్ పైసలు అయితే వస్తాయి అనమాట అంటే మీకు దాదాపుగా ఒక్కరి చొప్పున రూపాయి నర అయితే రావడం జరుగుతుంది సో అలా అయితే ఉంటుంది అంటే మనం ఒకరికి రిఫర్ చేస్తే మనకు రూపాయి నర అయితే రావడం జరుగుతుందనమాట అయితే మనం దీంట్లో సంపాదించిన డబ్బులంతా కూడా మనం ఎలా విత్డ్రా చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేసుకోండి సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మన వ్యాలెట్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడైతే కనబడుతూ ఉంటుంది సో మనం ఈ యాప్లో ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించుకున్నాము ఏంటి అనేది ఇక్కడైతే కనబడుతుంది అనమాట మనం మనీ విత్డ్రా చేసుకోవాలి అనుకుంటాం కాబట్టి ఇక్కడ రీడీమ్ అనేది కదా దీన్ని క్లిక్ చేసుకోండి సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వచ్చేసి ఏంటంటే మినిమం విత్డ్రాస్ వచ్చేసి మనకు ఐదు రూపాయలు అనమాట అండ్ అలాగే మనము కు మాత్రమే దీంట్లో మనీ అయితే విత్డ్రా చేసుకోగలం గూగుల్ పే కానీ పే కానీ మనీ అయితే మనం విత్డ్రా అయితే చేసుకోలేము అనమాట అయితే ఇక్కడ యాభై ఎనిమిది కదా దీన్ని క్లిక్ చేసుకోండి సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంత అమౌంట్ ఏంటి అనేది ఆటోమేటిక్ సెలెక్ట్ అయితే అవుతుందన్నమాట ఇక్కడ వచ్చేసి మీరు మీ మొబైల్ నెంబర్ అయితే కరెక్ట్గా ఉందా లేదా సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే సో మొబైల్ నెంబర్ అనేది తప్పు ఉందనుకోండి వేరే వాళ్ళకైతే అమౌంట్ అయితే వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి కాబట్టి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి మీ పేటీఎంకి సంబంధించిన మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి సో పేటీఎంకి సంబంధించిన మొబైల్ నెంబర్ మాత్రం ఇస్తేనే మనీ అయితే క్రెడిట్ అవుతుంది ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అన్నది కదా దీన్ని క్లిక్ చేసుకోండి ఇన్స్టెంట్గా అయితే మీకు పేటీఎం లోకి అయితే మనీ అయితే క్రెడిట్ అవుతుందన్నమాట పేటీఎం వాలెట్లో అయితే మీకు మనీ అయితే క్రెడిట్ అవుతుంది మీకు ఒకవేళ పేటీఎం వ్యాలెట్ లేకపోతే మనీ అయితే క్రెడిట్ అవ్వదు పెండింగ్ అని చూపిస్తూ ఉంటుంది కానీ మనీ అయితే క్రెడిట్ అవ్వదు అనమాట పేటీఎం వ్యాలెట్ మీకు అవైలబుల్గా లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే పేటీఎం వ్యాలెట్ ఉందనుకోండి వాళ్ళకైతే మనీ అయితే మీరు సెండ్ చేయవచ్చు వాళ్ళ నెంబర్ ఇచ్చారనుకోండి డైరెక్ట్గా వాళ్ళకైతే ఈ యాభై రూపాయలు అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి ఈ వీడియో చూడాలి అనుకుంటే ఈ స్క్రీన్ పైన ఇలాగే క్లిక్ చేయండి ఈ వీడియో ఓపెన్ అవుతుంది లేదా ఈ వీడియో చూడాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇలా క్లిక్ చేయండి ఈ వీడియో ఓపెన్ అవుతుంది మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ నా పేరు ధర్మ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం జై హింద్